జగన్ అంటే ఒక నమ్మకం, ఒక గౌరవం, విశ్వాసం, ఇవన్నీ మేదరమిట్ల సిద్ధం సభకు హాజరైన అశేష జనం మదిలో నుంచి వచ్చిన మాటలు. ఉరకలేసే ఉత్సాహంతో సిద్ధం సభకు తరలివచ్చిన వారందరూ రాబోయే ఎన్నికలకు సిద్ధమని అన్నారు. ఎవరెన్ని ఎత్తులతో పొత్తులతో వచ్చినా సీఎం జగనే మరోసారి ముఖ్యమంత్రి అంటూ ఆత్మవిశ్వాసంతో చెప్పారు. మేదరమిట్ల సిద్ధం సభతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఉత్సాహం మూడింతలైంది. సంక్షేమ పథకాలే సీఎం జగన్కు శ్రీరామ రక్ష అని, ఎవరిని ఎత్తులు వేసినా పొత్తులతో వచ్చినా ఎన్నికల్లో సీఎం జగన్దే విజయమని ఖాయంగా చెప్తున్నారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని జనం నీరాజనాలు పలికారు. ఇతను నిండు మనసుతో మాట్లాడుతున్నాడు. మాట్లాడమే కాదు, మనసారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమిస్తున్నాడు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో తాను జగన్మోహన్ రెడ్డికే ఓటు వేస్తానని తన మనసు భాషలోనే చెప్తున్నాడు. ఈ దీవెన చాలు. వైఎస్ఆర్సీపీ మేదరమెట్ల సిద్ధం సభ అపూర్వ విజయానికి సీఎం జగన్ అంటే అభిమానులు దేనికైనా సిద్ధమనటానికి నిదర్శనం. ఇంతకుముందు జరిగిన సిద్ధం సభల కంటే బ్రహ్మాండంగా ఇసుకేస్తే రాలనంత జనం మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభకు హాజరై పార్టీ శ్రేణులు తమ అభిమానాన్ని చాటుకుంటుంటే, శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ పవర్ఫుల్ డైలాగులతో పార్టీ కేడర్లో ఉత్సాహం పెంచారు సీఎం జగన్. ప్రతిపక్షాలపై అభిమానులు బగ్గుమంటున్నారు. ఆ చంద్రబాబు వస్తే వర్షాలు పడవని, బాబు గెలిచేవాడైతే ఒంటరి పోరు చేయొచ్చు కదా, ఈ పొత్తులెందుకని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితేనే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడింది. ఎందుకు ఒట్టి మాటలు వాళ్ళకి అది చెప్పి ఇది చెప్పి ఆశలు చెప్పి జనాలను నాశనం చేయటమే కానీ, ఆయన వస్తే మటుకు వర్షాలు మటుకు పడవండి. చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవు. నిన్న ఎట్లా దేశపై జైలు అయిపోయి సరిపోయింది కానీ ఆ 400 అయినా కూడా పడేవి కాదు. ఆ 400 పడబట్టి ఇలా డబ్బులు వర్షం కురిసింది. పరణపల్లి అన్నీ కనిగిరి కానిచి మొత్తం తగులుకొని 6 జిల్లాలు మేలు పడ్డాయి. ఎందుకు ఒట్టి మాటలన్నీ చంద్రబాబు నాయుడు వాళ్ళకాడిపోతాడు వీళ్ళకాడిపోతాడు. గెలిచేవాడైతే ఒక్కడే గెలవచ్చు కదా, వీళ్ళందరూ పొత్తు ఎందుకు? ఆయన ఇంతకుముందు ఏదైనా మంచి పనులు చేసి ఉంటే జనాలకి ప్రజలకి మంచి పనులు ఏదైనా చేసి ఉంటే ఒక్కడే చేయొచ్చుగా. పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేస్తాడని, ఆయన మాటలు నమ్మవద్దని జనం మాట. ఎవరడ్డొచ్చినా జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ అడుగు పెట్టి మనకు వాళ్ళు పడితే తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే, కాపులు మేము పక్క నాయుళ్ళు, జనసేనకు మేము ఓటే నాయుళ్ళకి పక్క మోసం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏదో మాట్లాడుతున్నాడు కానీ తప్పేసు. జనసేన పక్కన నిలబడినాడు, 20 70 సీట్లు చంద్రబాబు అడిగారు, 20 ఇచ్చారు. కానీ ఈరోజు కూడా రంగాన్ని చంపింది వాళ్ళే. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని జనము నమ్మకం. వాలంటరీ వ్యవస్థతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం జగన్ ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నారని అభిమానులు ఆత్మవిశ్వాసం ప్రదర్శించారు. ఈరోజు Y0 175 అని వాళ్ళు ఆషామాషిగా అనట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పథకాన్ని ప్రజల వద్దకు నేరుగా తీసుకెళ్లడమే కాకుండా వాళ్ళకి కావలసిన ప్రతి ఒక్క వసతులు ఈరోజు విలేజ్ క్లినిక్స్ ద్వారా ప్రజల వద్దకే నేరుగా, అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించి ఆరోగ్యశ్రీ 25 లక్షల వరకు పెంచడం కావచ్చు, అదేవిధంగా ఫ్యామిలీ హెల్త్ సంబంధించి ఫ్యామిలీ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా విప్లవాత్మకమైన మార్పులు వస్తూ ఉన్నాయి. అందరూ ఒకవైపు అయితే జగన్ అన్న ఒక్కడే ఒకవైపని, ఎవరొచ్చినా ఆయన్ను ఓడించే మొనగాడు రాలేదని పార్టీ కేడర్ ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చేసింది. తమ మనసులో మాటను మేదరమెట్ల సిద్ధం సభలో అభిమానులు స్పష్టం చేశారు. బీజేపీ కానీ ఈ పార్టీ రాష్ట్రంలో ఉన్న చిన్న చిత్త పార్టీలు మొత్తం ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. ఈ రోజులో జగన్మోహన్ రెడ్డి గెలవాలి, ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుతుంది, ప్రతి పేద పిల్లలు కూడా చదువుకోవాలన్నా ఇలా విద్య చూడాలని చెప్పంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇవ్వాలా. గతంలో 4 ఇంత క్రితం చూసుకుంటే కనీసం కాంపౌండ్ వాళ్ళు కానీ లోపల టాయిలెట్లు కానీ వేయలేని దురుపద్ర స్థితిలో ఉన్నాయి స్కూళ్ళు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క స్కూల్ కూడా కార్పొరేటర్ స్కూల్ లాగా ఉండి ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా చదువుకు బాగా చెప్పడానికి కూడా కారణం ఈరోజు జగన్ పెట్టిన నాణ్యత పథకం కిందనే అందరికీ అభివృద్ధి జరుగుతుంది. సీఎం జగన్ అంటే ఒక నమ్మకమని, ఆయన తీసుకొచ్చిన మార్పులు ఎన్నో తరాలకు గుర్తుండిపోతాయంటూ మరికొందరు ఆయనపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇంతమంది నమ్మకం ఎక్కడి నుంచి వచ్చిందంటే జగన్ అన్న నుంచి వచ్చేసింది.
యాక్చువల్లీ ప్రీవియస్కి దీనికి ఏంటంటే చాలా డిఫరెంట్ ఉందన్నమాట. అంతకుముందు గతంలో మనకి ఏంటంటే చాలా అభివృద్ధి అనేది లేదు. ఇప్పుడైతే ఇది కొత్త కొత్తగా ఆలోచనలు, కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్తగా అసలు కొత్త కొత్తగా నడవడంతో బాగా చేశారు. నాడు నేడు కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి ఈరోజు సిద్ధం సభకి ఎంతమంది చాలామంది భారీ బహిరంగ సభ ఇక్కడ పెట్టారంటే అసలు ఎంత చేస్తుంటే ఎంత సభ పెడతారు. ఈ తరానికే కాదు భవిష్యత్తు తరాలకు సీఎం జగన్ మార్గదర్శని. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే తమ పిల్లల భవిష్యత్తుతో పాటు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మా పిల్లలు చదువులు కావాలన్నా జాబులు రావాలన్నా మళ్ళీ జగనే రావాలా. మాకు ఆ ప్రభుత్వంలో ఏం రాలేదు. ఈ ప్రభుత్వాలు అన్ని సమృద్ధి అయినాయి. మాకు జగన్ మేలు చేసిండు, చాలా జగన్ మేలు చేసిండు. ఆ మేలు మళ్ళీ మాకు జగనే రావాలా, మా పిల్లలు బాగుపడాలా, మా పిల్లలకు జాబులు రావాలా. మళ్ళీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని, ఆయనకు అండగా ఉంటామని నిండు మనసుతో దీవించారు. ఆయనపై అంకుటిత దీక్షను ప్రదర్శించారు.